ఆదికాండము రెండవ అధ్యాయం. ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్తము సంపూర్తి చేయబడి యెహోవా తాను చేసిన పని ఏడవ దినములోగా పూర్తి చేసి ఆయన చేసిన తన పని అంతటి నుండి ఏడవ రోజున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఏడవ దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచను, ఎందుకంటే దానిలో దేవుడు చేసిన పని బట్టి, సృజించిన దానిని బట్టి తన పని అంతటి నుండి విశ్రాడని వాక్యము సెలవిస్తుంది. దేవుని ప్రజలు, ఆ కృప కలిగిన దేవుడు ఆకాశమును భూమిలోనున్న సమస్తమును సంపూర్తి చేశాడని, దేవుడు తాను చేసిన పని అంతటిని సంపూర్ణంగా చేసిన తర్వాత ఆయన ఏడవ దినాన విశ్రమించాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడే పని చేసేటప్పుడు ఆయన ప్రజలైన మనము కూడా పని చేయాలి. దేవుడు చేసినటువంటి పని లేనిదాన్ని కలగజేయడం. రెండవది, తాను కలగజేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలో ప్రతివానికి ఈరోజు కూడా ఉపయోగపడుతూ ఉంది. ఆయన రక్తముతో కడగబడిన బిడ్డలమైన మనం ఏ ఏ పనులు చేస్తూ ఉన్నామో, మనం చేసేటటువంటి పనులు ప్రపంచానికి మేలుకరంగా ఉందా, ప్రపంచానికి ఉపయోగకరంగా ఉందా, కనీసం మన గ్రామానికి లేక మన కుటుంబానికి ఉపయోగకరంగా ఉందా. ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం, ప్రతిదీ పని, త్రాగడం కూడా పని, వ్యభిచారం కూడా పని, ఇతరులను మోసం చేయడం కూడా పని. ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగం చెప్పండి? వానికే అవి కీడు. అయితే ప్రభుల వారు తాను చేసినటువంటి పని ఒక దినములోగా పూర్తి చేశాడు అనగా దాని అర్థము ప్రభు పిల్లలమైనటువంటి మనం చేసేటటువంటి పని పూర్తి కావాలి. అదేమిటి అంటే, దేవుడు విశ్రమించాడు ఏడవ దినాన అని అంటాడు. తాను చేసిన పని అంతటిని పూర్తి చేసి ఆ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడని. అంటే దాని అర్థం, ఆయన ప్రజలుగా మనం చేయవలసిన పని ఏమిటంటే, మనం చేస్తున్నటువంటి పాపపు పనులన్నీ కూడా ఒక దినాన మనం సంపూర్తి చేసేవారుగా ఉండాలి. ఆ రీతిగా సంపూర్తి చేసి ఆ ప్రభు మనకిచ్చేటటువంటి విశ్రాంతిలోనికి వెళ్ళాలి. మనం సంపూర్తి చేయవలసిన పని ఏమిటి అంటే, మనం పుట్టుకతోనే పాపులు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని. అంటే పుట్టినప్పటి నుండి మనలో ఉన్నటువంటి ఆ పాపము, ఆ భారము తొలగించి విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. దైవజనాంగమ, ఇన్ని రోజులు మనం చేసినటువంటి ఆ పాపపు పనులను ఈరోజు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళితే ఆయన ఇచ్చే విశ్రాంతి వేరుగా ఉంటుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టిన ప్రతి వారికి కూడా విశ్రాంతి ఉంటుందని వాక్యంలో సెలవిస్తుంది. ఒకసారి లూకా సువార్త 7:50 చదువుకుంటే బైబిల్లో ప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలు వచ్చేది. అది సీమోను ఇంటికి ప్రభు విందుకు పిలువబడినప్పుడు జరిగిన సంఘటన. ఆమె ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ, కన్నీళ్లతో కడుగుతూ, తల వెంట్రుకలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆ ఇంట్లో అందరూ కూడా రకరకాలుగా భావించారు ఆమెని. సీమోను కూడా ఏదో అనుకున్నాడు. అప్పుడు సీమోనుతో ప్రభు అన్నాడు, మీ ఇంటికి వచ్చాను, కాలు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, అయితే ఈమె చూడు, నా కాళ్ళకు అత్తరు పోస్తూ కన్నీళ్లతో కడుగుతూ ఎంత కార్యము చేస్తుందో, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించేది కాబట్టి ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. అంటే ఆ పట్టణంలోనే పాపాత్మురాలమె. ఆమె పాపాత్మురాలని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ఆమె
తన పని సంపూర్ణం చేసాది. తాను చేసిన పాప జీవితం అంతా కూడా అక్కడ విడిపెట్టేసాది, సంపూర్తి చేసి. యేసు ప్రభువు వారు అంటున్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి అనని, నిన్ను విస్తారంగా ప్రేమించాను అంటే ఆ దినమున తన పని పూర్తి చేసి ప్రభువు ఇచ్చే విశ్రాంతిలోనికి ప్రవేశించాది. ప్రియ దైవ జనాంగమ, పాపపు అనే ఆ పనులను పూర్తి చేసేసావా? ప్రభువు ఇచ్చే విశ్రాంతిలోకి ఆమెలాగా ప్రవేశించావా? చూడండి, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించడం ఎలాగా అంటే యోహాను 5:24లో అంటాడు, ఎవడైనా నా మాట విని నా యందు విశ్వాసం ఉంచితే వాడు నిత్య జీవం కలవాడు, వాడు మరణం పొందడు, వాడు నిత్య జీవంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. అంటే దాని అర్థం ప్రభువు మాట విని ఆ ప్రకారంగా జీవించగలిగితే ఆ కృపగల దేవుడు పాపము ద్వారా వచ్చే మరణం నుండి మనల్ని విడిపించి ఆయన ఇచ్చే నిత్య జీవంలోనికి, పరలోకమనే విశ్రాంతిలోకి మనల్ని తీసుకువెళ్తాడు. ఈ పనైనా నువ్వు చేసావా? ఆయన మాట వింటున్నావా? పాపాన్ని విడిచిపెట్టావా? రోమా పత్రిక 8:1లో అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనంటాడు. ఆ క్రొత్త జీవితం నీకు వచ్చాదా? శిక్ష నుండి తప్పించబడ్డావా? ప్రియులారా గమనించాలి, క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి ఉండదు. ప్రభు నిన్ను విశ్రాంతిలో తీసుకెళ్తాడు. ఈరోజే నీ పాప సంబంధమైన కార్యాలను పూర్తి చేయి, ముగించేసి ఆయన ఇచ్చే విశ్రాంతిలోకి ప్రవేశించు. బైబిల్లో చెప్పబడిన మరొక మాట ఏమిటంటే, ప్రియులారా మన ప్రాణములకు కూడా విశ్రాంతి అవసరం. మత్తయి సువార్త 11:29లో అంటాడు, మీరు నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోనండి, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను అని ప్రభులు వారు చెప్పారు. నా దగ్గర నేర్చుకోండి, నా కాడి క్రిందికి రండి అని. విశ్రాంతి ఇచ్చినటువంటి దేవుడు మన ప్రాణాలకు కూడా విశ్రాంతి ఇవ్వాలని, ఆయన కాడి కింద చేర్చుకోవాలని మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన కాడి క్రింద ఉంటే దీన మనస్సు, సాత్వికము అనేటివి మనకు వస్తాయి. అయితే బైబిల్ ఈ రీతిగా చెప్తుంది, ఏమనో తెలుసా? దేవుని వాక్యంలో 119వ కీర్తన 50వ వచనంలో చదువుకుంటే, నీ వాక్యము నన్ను బ్రతికించాది అని భక్తుడైనటువంటి దావీదు అంటాడు. ప్రియులారా బాగా గమనించవలసినటువంటి విషయం, మనుషుడు బ్రతకటానికి తన ప్రాణం ప్రేరేపించిన కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా చేసి దేవుని కాడి కింద నుండి దూరం అయిపోతూ ఉన్నాడు. వాని జీవితంలో వానికి ఉండవలసినటువంటి ఆ ప్రశాంతత, ఆ ప్రాణం నెమ్మదిగా ఉండదు. అందుకు 119:50లో అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని. ప్రియులారా ఒకవేళ మనిషికి కలిగే బాధ ప్రాణానికే నొప్పిపడుతూ ఉంటుంది, నేను ఇబ్బంది పడుతున్నానంటుంది, నేను కృంగిపోయానంటుంది. కాబట్టి భక్తుడైన దావీదు, నీ వాక్యమే నన్ను బ్రతికించాదని, అంటే ప్రభు కాడి క్రింద మనం ఉండగలిగితే ఆయన వాక్యము చేత మనం నడిపింపబడటానికి ఆయన కృపదయ చేస్తాడు. వాక్యం నన్ను బ్రతికిస్తుంది. బ్రతకటానికి ఎన్ని అవసరమో అవన్నీ కూడా వాక్యం మనకు దయచేస్తుంది. ఆహారము కానీ, ఆరోగ్యము కానీ, ఆర్థికం కానీ, ఆత్మీయత కానీ, ఇవన్నీ కూడా ఆ వాక్యమే మనకు దయచేస్తుంది. మీకు తెలుసా ప్రియులారా, గమనించాలి, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రాణానికి కూడా విశ్రాంతిని కలుగజేస్తుంది. అంతేకాదు, మన జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి తప్పిదం నుండి కూడా మనకు విడుదల కలుగు చేయటానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు హెబ్రీయులకు రాసిన 4:5లో చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది, చూడండి, ఆ కృప కలిగిన దేవుడు మనం శరీరంతో చేసే ప్రతి పనికిరాని కార్యము నుండి కూడా మనకు విశ్రాంతి కలుగజేయాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందులో చెప్పబడిన మాట ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలకు యెహోషువా ద్వారా విశ్రాంతి కలిగినదని వాక్యము సెలవిస్తా. చూడండి 8వ వచనంలో, యెహోషువా వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల
ఆ తర్వాత మరి ఒక దినమును గుచ్చి ఆయన చెప్పకపోవును కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆ ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించమలను అని వాక్యం సెలవిస్తది అంటే దాని అర్థం ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు మోషే తర్వాత యెహోషువా అయ్యాడు యెహోషువా కాలంలోనే వారు ఆ పాలస్తీనాలో ప్రవేశించారు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు ఆ దినమున యెహోషువా ద్వారా ఆ ప్రజలకు విశ్రాంతి కలిగి ఉంటే ప్రియులారా ఈ రోజున ప్రభుల వారి చెప్పాల్సిన ప్రసక్తి లేనే లేదు కాబట్టి యెహోషువా ద్వారా వారు విశ్రాంతిలోకి ప్రవేశించింది వాస్తవమే వాగ్దాన దేశంలోనికి అయితే తిరిగి పాపంలో పడిపోయారు కదా ఆ రీతిగా కాకుండా యేసు ప్రభు ద్వారా మనకు విశ్రాంతిని ఆ కృప కలిగిన దేవుడు ఏర్పాటు చేశాడు యేసు ప్రభు ద్వారా మనకు వచ్చేటటువంటి విశ్రాంతిని గురించి బైబిల్ చాలా చక్కటి విషయాలు మనకు బోధిస్తూ వస్తది ప్రభు ఇచ్చేటటువంటి విశ్రాంతి బైబిల్లో చదువుకున్నట్లయితే రోమా పత్రికలో 8వ అధ్యాయం 12 13 వచనాల్లో సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మన శరీరమునకు రుణస్థలము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర కార్యమును చంపిన ఎడల దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడరు వారందరూ దేవుని కుమారులై ఉందురు ఇలయనగా భయపడుటకులా మనము దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అని వాక్యం సెలవిస్తుంది అంటే శరీర కార్యాలను చంపేస్తే దేవుని ఆత్మచేత మనము నడిపింపబడి దేవుని కుమారులై ఉంటాము మన జీవితంలో శరీర కార్యాలను చంపేటటువంటి ఆ మనకు రీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన దానిలో క్రీస్తు నందు యొక్క ఆత్మయుణముల నుండి నన్ను విడిపించను అని రోమా 8 చెప్తాడు కాబట్టి శరీరమునకు నా విశ్రాంతిని కలగజేసేవాడు ప్రాణమునకు విశ్రాంతిని తర్వాత మనం చేస్తున్నటువంటి పాపముల నుండి విడిపించి ఆయన విశ్రాంతిలో మనల్ని ప్రవేశపెట్టేటటువంటి కాబట్టి దేవుడిచ్చే ఈ విశ్రాంతి మనకు చాలా ముఖ్యం అందున విశ్రాంతి అవసరం లేదు దేవుడు ఈ వాక్యాన్ని దీవించగాక